నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి కంప్లీట్ కేర్ అన్నది ఈరోజు వీడియోలో చూపిస్తానండి నేను. అంటే మనకి మొగ్గ వచ్చిన దగ్గర నుండి ఫ్లవర్గా ఎన్ని రోజులకి మారుతుంది, ఇంకా అలాగే పువ్వు వచ్చిన దగ్గర నుండి కాయగా ఎన్ని రోజులకి మారుతుంది, ఇంకా మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇంకా అలాగే మొగ్గలు ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క నర్సరీ నుండి తెచ్చానండి. మెదీపట్నం దగ్గర ఒక నర్సరీ ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. ఆ నర్సరీలో అయితే చాలా రకాల పండ్ల మొక్కలు మీకు అవైలబుల్లో ఉంటాయి. నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి ఒక వీడియో ఆల్రెడీ నేను చేశానండి, సో నేను దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే నేను సీడ్స్ నుండి ఎలా డ్రాగన్ ఫ్రూట్ మొక్కని పెంచానా అన్నది నేను ప్రీవియస్ వీడియోలో నేను చూపించానండి. సో ఇక మీకు ఇప్పుడు చూపించబోయే ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను డేట్స్తో సహా చెప్తానండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో జూన్ 12th రోజున వీడియో షూట్ చేసామండి. అప్పటికి ఒక కాయ ఆల్రెడీ ఉంది, అంటే మేము అది చూసుకోలేదు కూడా, అటు కాయ ఫామ్ అయినట్టు కూడా చూసుకోలేదు. తర్వాత ఇలాగా ఈ 4 మొగ్గలైతే కనపడ్డాయండి. ఇక మీకు చూపించే ఈ వీడియో జూన్ 18th రోజున షూట్ చేసిందండి. అంటే ఆల్మోస్ట్ వారం రోజులకి చిన్నగా ఉన్న మొగ్గలు కూడా ఇంత బాగా ఫామ్ అయినాయండి. ఇది చూస్తున్నారు కదా, చిన్నగా ఉన్న ఈ మొగ్గ మాత్రం రాలిపోతుందండి. ఇలా కలర్ చేంజ్ అయితే మాత్రం ఆ మొగ్గ ఉండదండి, రాలిపోతుంది. ఇక ఇది అయితే ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి మా మిద్దె తోట మీద. చాలా హ్యాపీగా నేను జూన్ 18th హార్వెస్ట్ చేసుకున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ని అయితే. ఇక లక్కీ ఏంటంటే నాకు ఈ లోపల పల్పు కూడా పింక్ కలర్ వచ్చిందండి. మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈ పల్పు పింక్ కలర్ ఇంకా వైట్ కలర్ రెండు దొరుకుతాయండి. వైట్ పల్ప్ కన్నా పింక్ కలర్ ఇంకా కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని అంటారు. సో ఇప్పుడు చూస్తున్న మీరు ఈ వీడియో జూన్ 20th, చూస్తున్నారు కదా ఈ చిన్న మొగ్గ రాలిపోతుంది, ఈ కలర్ చేంజ్ అయితే అన్నాను కదా, సో అలాగే ఈ మొగ్గ రాలిపోయిందండి. ఇక ఈ వీడియో జూన్ 22nd మార్నింగ్ తీసానండి. ఈ వీడియో క్లిప్ చిన్నగా బ్లూమ్ అవ్వడం స్టార్ట్ అయింది, సో ఈరోజు రాత్రికి ఇది బ్లూమ్ అవుతుంది అనుకొని నేను ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా మిద్దె మీదకి వెళ్ళానండి. సో ఇది జూన్ 22nd రోజునే 6:47 చిన్నగా ఇలాగ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇక ఇలాగ ఓపెన్ అవుతూనే ఉండిందండి చక్కగా. ఇది ఫస్ట్ టైం నేను కూడా చూడడం కాబట్టి చాలా మంచి ఫీల్ అన్నది వచ్చిందండి. ఇలాగ ఇంత పెద్ద ఫ్లవర్, ఇది మనకి బ్రహ్మకమలంలానే ఉంటుందండి, కానీ బ్రహ్మకమలం పువ్వు కన్నా కూడా చాలా పెద్దగా ఉంది ఇది. ఈ ఫ్లవర్ అయితే ఎంత ప్యూర్ వైట్ అండి, అసలు లోపల కూడా చూస్తున్నారు కదా స్టిగ్మా కానివ్వండి, అసలు ఎంత బాగుందో ఈ ఫ్లవర్. సో నేను కొన్ని వీడియోస్లో చూసాను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్కి కూడా మనం పాలినేట్ చేస్తే ఫ్రూట్గా ఫామ్ అవుతుంది అనేసి, కానీ నేను ఫస్ట్ మా మిద్దె తోట మీద నేను డ్రాగన్ ఫ్రూట్ అది ఫ్రూట్ ఫామ్ అయ్యే వరకు కూడా నేను చూసుకోలేదు. అంటే అది ఆటోమేటిక్ పాలినేట్ అయ్యింది, కానీ ఎలాగూ మనకి రెండు మొగ్గలు బాగా ఫామ్ అయినాయి, ఒక మొగ్గను ఎందుకు ఒకసారి పాలినేట్ చేసి చూద్దామని నేను చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాగ నేను పాలిన్ని కలెక్ట్ చేసుకొని ఈ పైన ఉన్న ఈ ఫీమేల్ ఫ్లవర్కి నేను పాలిన్ చేస్తున్నానండి. ఈ ఫ్లవర్ చూస్తూ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంత పెద్ద ఫ్లవర్ అంటే ఒక రేర్ వెరైటీ ఫ్రూట్ని మనం మిద్దె తోట మీద పండిస్తున్నాము అన్న ఒక హ్యాపీనెస్సే వేరుంటుంది కదండి ఎవరికైనా కూడా. సో ఇది సాయంత్రం మనకి 6:30 నుండి బ్లూమ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. రాత్రి 10:30 వరకు కూడా కంప్లీట్ ఫ్లవర్ అంటే పెద్దగా ఓపెన్ అయ్యే వరకు 10:30 అయిందండి. సో నేను అప్పటి వరకు కూడా అలాగ ఆ ఫ్లవర్ని చూసుకుంటూ షూట్ చేస్తూనే ఉన్నానండి. సో పక్కన ఉన్న ఈ మొగ్గ ఇంకో 2 ఆగేసి బ్లూమ్ అవుతుంది అనుకున్నాను, కానీ మీకు అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు.
ఇప్పుడు ఇక కంప్లీట్గా బ్లూమ్ అయిపోయిందండి ఈ ఫ్లవర్. సో నేను ఇప్పుడు మళ్ళీ పాలినేట్ చేద్దాము అంటే వచ్చిన పువ్వుని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, పాలినేట్ అవ్వకపోతే ఇది కాయగా మారదేమోనని ఒక చిన్న డౌట్ ఉండింది నాకు. సో ఎక్స్పెరిమెంటల్గా మాత్రం నేను ఈ పాలిన్ ఇలా కలెక్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఈ పాలిన్ ఈ ఇయర్బడ్కి చక్కగా అతికిందో. సో నేను ఇప్పుడు ఈ పాలిన్ని తీసుకొని ఈ ఫీమేల్ ఫ్లవర్కి నేను ఈ పాలిన్ని పాలినేట్ చేస్తానండి. ఇక పువ్వు మొత్తం బ్లూమ్ అయిపోయిందండి, పాలినేట్ కూడా చేసేసాను ఈ ఫ్లవర్ని. సో ఇది ఎన్ని రోజులకి కాయగా మారుతుంది అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదండి ఈ ఫ్లవర్, ఆ స్టిగ్మా, ఆ పాలిన్, ఆ వైట్ కలర్ పెటల్స్ ఎంత బాగుందోనండి ఫ్లవర్ చూడ్డానికైతే. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో క్లిప్ రాత్రి 11:00 ఇక చూస్తున్నారు కదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ ఫ్లవర్ అంతా కొద్దిగా వడిలినట్టు ఇలాగ వాలిందండి. సో నాకు ఇది చూస్తే అర్థమైంది ఏంటంటే, చూస్తారు కదా ఈ పాలిన్ అంతా కూడా ఇలా వాలింది, అంటే ఫీమేల్ ఫ్లవర్కి పాలిన్ అంతా పడింది. అప్పుడు అనుకున్నాను ఓకే పాలినేట్ చేయకపోయినా కూడా ఇది పాలినేట్ అవుతుంది అని. ఇది చూస్తున్నారు కదండి, ఇది జూన్ 24 తీసిన వీడియో అండి. ఇది నేను రాత్రి అసలు ఈ ఫ్లవర్ బ్లూమ్ అవుతుందని కూడా నాకు ఐడియా లేదు. సో మార్నింగ్ వచ్చేసరికి ఇది బ్లూమ్ అయిపోయి వాడిపోతుంది కూడా. ఇది చూస్తారు కదా చక్కగా మనకి పాలినేట్ చేయడానికి మన మిత్రులు ఎంత బాగా వచ్చినాయో. అంటే ఇది మనం పాలినేట్ చేయకపోయినా కూడా ఈ పాలిన్ పెద్దగా ఉంది ఈ ఫ్లవర్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఈ డ్రాగన్ ఫ్లవర్ పాలినేట్ అయిపోతుందండి, మనము పాలినేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఆల్రెడీ ఒక పువ్వుకి పాలినేట్ చేశాను, ఇంకొక పువ్వుకి పాలినేట్ చేయలేదు, అంటే ఇది పాలినేట్ కంపల్సరీగా అవుతుందండి. ఈ ఫ్లవర్లోనే మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉంటాయి కాబట్టి ఇది కంపల్సరీ పాలినేట్ అవుతుందండి. అంటే మనకి మన మిద్దె తోటలో వంకాయలు, ఇంకా మిర్చి, టొమాటో ఇవి ఎలాగ సెల్ఫ్ పాలినేట్ ఫ్లవర్స్, సో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇలాగే సెల్ఫ్ పాలినేట్ ఫ్లవర్ అండి. ఇంకా మీరు చూస్తున్న ఈ వీడియో జూలై 1 తీసిన వీడియో అండి. చూస్తున్నారు కదా మొత్తం అంత పువ్వు వాడిపోయి ఇలాగ అయ్యిందో. ఈ వీడియో జూలై 6 అండి. ఇవి చూస్తున్నారు కదా చక్కగా కాయలు ఫామ్ అయినాయి. ఈ ఫ్లవర్ వచ్చేస్తుందేమో అనే నేను లాగడానికి ట్రై చేశాను కానీ చాలా గట్టిగా ఉందండి. సర్లే వీటితోటి మనకేమీ అడ్డు లేదు కదా అని ఇంకా అలాగే ఉంచేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జూలై 11 తీసిన వీడియో అండి. చూస్తున్నారు కదా వేరే కొమ్మలకు కూడా నాకు చిన్నగా ఇలాగ మొగ్గలు రావడం స్టార్ట్ అయిందండి. అంటే నేను ఏం చేశానంటే ఇలా మొగ్గలు వస్తాయి అని కాదు కానీ ఎక్స్పెరిమెంటల్గానే చేశానండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో అంటే గ్రాఫ్టింగ్ డ్రాగన్ ఫ్రూట్ అనే ఛానల్లో చూశానండి. ఇలాగ నేను చూసింది ఏంటంటే టిప్స్ దగ్గర చిన్నగా ఒక 1 కట్ చేస్తే మనకి ఇలా కొత్తగా మొగ్గలు వస్తాయనేసి నేను చూసి నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క కన్నిటి దగ్గర చిన్నగా టిప్స్ కట్ చేశానండి. అది ఎలా కట్ చేశానన్నది కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తారు కదా చాలా మొగ్గలు అయితే వచ్చినాయండి ఈ ఒక్క మొక్కకి. ఇక నేను ఈ కంటైనర్లో పెట్టానండి, చూస్తారు కదా ఈ బకెట్ ఇందులో పెట్టాను. ఇలాగ నాకు ఫ్రూట్ ఫామ్ అవుతున్న టైంలో నేను వర్మీ కంపోస్ట్ ఒక్కటే ఇచ్చానండి, ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేను ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ వర్మీ కంపోస్ట్ 2 అయితే ఇచ్చానండి. మొగ్గ చూస్తున్నారు కదండి, ఇది జూలై 12 తీసిన వీడియో అండి. ఇలా కలర్ మారితే మాత్రం ఆ మొగ్గ రాలిపోతుందండి, ఉండదు. సో కాయలు చక్కగా మంచి ఫామ్ అవుతున్నాయండి. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఎలాంటి పెస్ట్ రాదు కానీ ఇది చూస్తున్నారు కదా ఇలా మనకి ఈ కాడలకి ఇలాగంతా కొద్దిగా ఏదో సమ్ ఫంగస్ లాగా వస్తుందండి, అదంతా తీసేస్తే మాత్రం సెట్ అయిపోతుంది. ఇంకా దీనికి తప్పించి ఇంకా వేరేవి ఎలాంటివి కూడా దీనికి జబ్బులు రావండి. ఇంకా ఈ ఒక్క మొక్కకు మాత్రం 6 అయితే ఉన్నాయండి. చక్కగా ఈ ఫ్లవర్ కూడా ఫామ్ అవుతుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కంటిన్యూగా వర్షాలకి ఈ పూలన్నీ కూడా రాలిపోయినాయండి. ఇప్పుడున్న 2 మాత్రమే ఈసారి వచ్చినాయండి. ఇది ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి, దీనికి కూడా ఫ్లవర్ వచ్చింది కానీ కలర్ చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిందంటే మాత్రం ఇది రాలిపోతుందండి.
ఈ వర్షాలు వచ్చి పూలన్నీ పాడైపోయినాయండి, చాలా బాధగా ఉంది. ఇంత పెద్దగా పువ్వు అయిన తర్వాత మనకి రాలిపోవడం అంటే కొద్దిగా బాధగా ఉందండి. ఈ రెండు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇంకొక 2-3 డేస్లో పండిపోతాయండి. ఇది జూలై 18 వీడియో అండి. కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా, ఒక కలర్ లైట్గా మనకి పింకిష్ రావడం స్టార్ట్ అయింది. ఇంక కాయ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 15 రోజులకి మనకి ఫ్లవర్ బ్లూమ్ అవుతుందండి. ఫ్లవర్ బ్లూమ్ అయిన 4 రోజులకి ఇంత బాగా కాయ ఫామ్ అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా, మనకి కాయ ఫామ్ అయింది, కరెక్ట్గా ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చా లేదా అంటే ఇలా తిప్పితే ఈ కాడ నుండి మనకి ఫ్రూట్ ఇలా కొద్దిగా ఊగాలండి. లేదు, కొద్దిగా ఇలాగ షేక్ అవ్వట్లేదు అనుకుంటే మరుసటి రోజు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే దీన్ని ప్రెస్ చేస్తే మాత్రం కొద్దిగా మనకి మెత్తగా ఉంటుందండి. ఇక ఈ వీడియో జూలై 21 తీసిన వీడియో అండి. ఇది చూస్తున్నారు కదా, కాయ చక్కగా రెడీ అయిపోయింది. ఇది మనము ఇలా తిప్పుతుంటే చక్కగా తిరుగుతుంది, అంటే ఇది హార్వెస్ట్కి రెడీ అయిపోయింది అని అర్థం అండి. సో ఇంత బాగా మన మిద్దె తోట మీద డ్రాగన్ ఫ్రూట్స్ పెంచుకోవచ్చు అన్నది నేను కూడా తెలుసుకొని మీకు కూడా షేర్ చేస్తానండి. సో మిద్దె తోట మీద కంపల్సరీగా ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే పెట్టుకోండి. ఇది చాలా లెస్ మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. వారంలో 2 రోజులు వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఇలాగ రేర్ వెరైటీ ఫ్రూట్స్ మన మిద్దె తోటలో పెంచుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. కాయ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇంకో 2 రోజులు ఆగిన తర్వాత ఇంకొక ఫ్రూట్ కూడా నాకు చక్కగా పండిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇంకా అలాగే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.